కార్యక్రమం ఏ వచ్చినారు వచ్చింది మళ్ళీ తెలుగు వేదానికి వచ్చేసినటువంటి అందరికీ దాదాపుగా 12 మందికి నియోజకవర్గ ప్రజలందరూ తరఫున ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరా అదేవిధంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం ముగిలే అనౌన్స్ చేయరు ఎవరు కూడా వెళ్ళదు. దయచేసి అందరూ కూడా రోజు నాటిగా ఆయన వంతుగా మనం రాకపోయినా కానీ పేరాని వారికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడికి వచ్చేసి కూర్చోండి సార్. ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ నిరసన దీక్ష కార్యక్రమానికి మరి శుభవార్త వస్తే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఎవరు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు గత కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన త్వరగా విడుదల కావాలంటూ పలు పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ టీడీపీకి మద్దతుగా సిపిఐ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు తాటికొండ అడ్డ రోడ్లో తాటికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక నిరసన కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ పాల్గొనడం జరిగింది. మనతో పాటు నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, ఏంది ఒక పక్క టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు కానీ నిన్న దాడి కూడా చేయడం జరిగింది, ఎలా చూస్తారు? వైసీపీ పార్టీ పుట్టుకలోనే ఇలాంటి అరాచకం ఉంది, అవినీతి ఉంది. దాని యొక్క దుష్ఫలితమే రాష్ట్రంలో దళితుల మీద, పేదల మీద, మైనారిటీల మీద విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నాయి. దాంట్లో డాక్టర్ సుధాకర్ దుర్మార్గపూరితమైనటువంటి హత్య కానీ, అలా కర్నూలులో సలాంలు కానీ, నిన్న వినాయక చవితికి పోతూ ఉన్న నిమజ్జన కార్యక్రమం సందర్భంగా తాటికొండ అడ్డరోడ్లో ఉన్నటువంటి మరి శ్రావణ్ గారు కూడా ఉన్నారు, మరి కొద్దిమందిగా ముగింపులో ఉన్న దశలో మహిళల మీద, ఇతర కార్యకర్తల మీద దాడి చేయటము, కర్రలతోటి రాళ్ళతోటి చేయటం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వైసీపీ పార్టీకి ఉరితాడుగా మారుతుంది. ఆ పార్టీ వినాశనానికి ఇలాంటి దాడులు దారితీస్తాయని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను. టీడీపీ శ్రేణులు, అదేవిధంగా నాయకులు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంది, ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి అధికారులు ఇందులో మేజర్గా ఈ స్కామ్కు సంబంధించి నిజంగా జరుగుంటే అధికారులను ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్గా బాబు గారిని ఎలా ఇన్వాల్వ్ చేస్తారంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు, ఎందుకని న్యాయస్థానాల్లో బెయిల్ రావట్లేదు అనుకుంటున్నారు, నిజంగా బాబు గారు తప్పు చేశారంటారు? ఇది టీడీపీ కార్యకర్తల అభిప్రాయం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ అభిప్రాయం ఉంది. దేశంలో ఉన్న అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులు, అనేక పార్టీల అగ్రనాయకులు అందరూ కూడా చంద్రబాబు గారి అరెస్టు కుట్రపూరితం, రాజకీయ దురుద్దేశం, నేరపూరితంతో కావాలని చేసిందనేటువంటిది జగమెరిగిన విషయం. ఇందులో టీడీపీ కార్యకర్తలే అంటున్నారని కాదు, సిపిఐ లీడర్గా నేను చెప్పడం కాదు, ఇది సర్వత్రా ఉన్న వాస్తవ పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరు నేరం చేసినా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, మన పోలీసు మాన్యువల్, రాజ్యాంగం విధించినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను అనుసరించవచ్చు, 1-4 సార్లు విచారణ పిలవచ్చు, అందులో అనేక ప్రశ్నలు అడగవచ్చు, వాటన్నింటిలో విచారణలో రుజువైతే అరెస్టు చేయడానికి టీడీపీ ఓకే, సిపిఐ ఓకే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే. ఇది కావాలని చేసింది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ నిరసన ఉంది, అందులో వాస్తవం కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇలాంటి అరెస్టుల్ని పూర్తి స్థాయిలో ఖండిస్తుంది. ఇది తమిళనాడులో అలాంటి కల్చర్ ఉంది, ఆ కల్చర్కి తగిన విధంగా ఇప్పటిదాకా ఆంధ్రదేశంలో లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నేచరే అలాంటిది. అందువల్ల సిపిఐ పార్టీ ఏనాడు వైసీపీని ఒక రాజకీయ పార్టీగా చూస్తానికే ఇష్టపడలేదు. అది ఇవాళ కాదు, ఎన్నికల ముందు కూడా వారి తండ్రి శవాన్ని ఆడబెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి కోసము సంతకాలు పెట్టించుకున్నాడు. మాకేం వైసీపీ అంటేనో, జగన్మోహన్ రెడ్డి అంటేనో, ఏమన్నా మాకేమైనా గడ్డు తగాదాలు ఉన్నాయా? ఒక రాజకీయ పార్టీ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి, రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలా? ఆ మాటకు వస్తే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అంత తెలివి తక్కువవాడు మరొకరు లేడని చెప్తా. ఎందుకంటే వాళ్ళ నాయన పేరుతోటో, కాలమాన పరిస్థితులతోటో ఆయనకు మంచి అవకాశం వచ్చింది, కావలసిన వయసు ఉంది.
అలాంటిది మంచి పరిపాలన చేయొచ్చు. నువ్వు రాజధాని జోలికి ఎందుకు పోవాలి, పోలవరం జోలికి ఎందుకు పోవాలి? నువ్వు నవరత్నాలు పెట్టావు, నవరత్నాలతో పాటు ఇంకా అనేక మంచి పనులు చేయి. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొల్లగొట్టి ప్రజలందరినీ నిలువు దోపిడీ చేసే ప్రభుత్వంలాగా ఇవాళ ప్రజల్లో వచ్చింది. రేపు ఎట్టి పరిస్థితుల్లో మేము అందుకనే ఇటీవల సిపిఐ పార్టీ 24 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర పెట్టాం. అందులో ప్రధానమైన అంశం రాష్ట్రాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి మోడీ అమిత్ షాలు తోడై ఉన్నారు. అందువల్ల మోడీ అమిత్ షాలు పోవాల్సిందే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోవాల్సిందే. ఓకే, మరొకవైపు కొత్త కేసులని గత 4 సంవత్సరాలుగా లేనటువంటి ఫైబర్ గ్రిడ్ కేసు కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కేసులు, అన్ని కొత్త కేసులన్నీ చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా అన్నింటిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, ఎలా చూస్తారు? ఇది ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యం అనేటటువంటి భయంతో చంద్రబాబు గారిని శాశ్వతంగా జైల్లో ఉంచాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉందనటానికి తార్కాణాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే గత 2 రోజుల నుంచి లొకేషన్ కూడా లోపలేస్తారనే ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎంతమందిని లోపలేసినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావటం అనేది కల్లా. ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పతాక స్థాయిలో ఉన్నది. దానికి తోడు 4 సంవత్సరాలుగా గుర్తుకు రాని స్కిల్ డెవలప్మెంటు, గ్రిడ్లు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చి ఈ పిచ్చి ఆలోచనలతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్మాదిగా మారిపోయి ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంతకింత ప్రజలు జగన్ పార్టీ పైన, జగన్ పైన ప్రతీకారం తీర్చుకోవటం తథ్యమని సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం. తాటికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన డే 1 నుంచి కూడా తాటికొండ అడ్రోడ్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమం మీద నిన్న వైసీపీ శ్రేణులు దాడి చేయడం జరిగింది. అసలు నిన్న ఏం జరిగింది సార్? నిన్న ఎందుకు వాళ్ళు దాడి చేయడానికి రీజన్ ఏంటి? మీరేమన్నా రెచ్చగొట్టారా, రెచ్చగొట్టే ప్రసంగం చేశారు అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, ఏం చెప్తారు? అసలు ప్రసంగం చేసే అవకాశం లేదు, మాది అయిపోయింది. అందరూ కూడా వెళ్ళిపోతున్నారు, నిమ్మరసం ఇచ్చి పంపించేశాము. మేము ఈరోజు అంటే నెక్స్ట్ డే కార్యక్రమం ఏంటా అని చర్చించుకోవడానికి కూర్చున్నాం. మా మీదకి పని కట్టుకొని వచ్చి జెండాలతోటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న జెండాలు, శంకర్రావు ఫోటోలు ఉన్న జెండాలు వేసుకొచ్చి మా మీద రెచ్చగొట్టి గందరగోళం చేసి చివరికి రాళ్ళ దాడి చేసి మా కార్యకర్తలు 5 గురికి దెబ్బలు తగిలే పరిస్థితి వచ్చింది. దురదృష్టం ఏంటంటే నిన్న నిరాధీక్ష చేసిన వాళ్ళు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు కూర్చున్నా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా చులకన ఎస్సీ ఎస్టీ లాంటి ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఓట్లు వేసే వరకే తప్ప గెలిచిన తర్వాత వీళ్ళ మీద దమనకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి నిరసన తెలియజేయిస్తుంది మరి మన రాష్ట్రంలో, మన జిల్లాలో ఇక్కడే పెద్దగా కనపడుతున్నారు, రోడ్డు పక్కన చేసుకుంటున్నారు అనే దుగ్ధ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఈ విషయాలు బయటకు వస్తాయనే ఒక కుట్ర కావచ్చు, ఏమో కానీ మొత్తానికి వాళ్ళు అకారణంగా దాడి చేశారు. దెబ్బలు తగిలిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే దళితులు అంటే వైసీపీకి చిన్న చూపు, దళితుల మీద దాడి చేయటం అనేది వాళ్ళకి ఒక చాలా సాధారణమైన అంశంగా భావిస్తుంది. ఇప్పటికీ అనేక మందిని పొట్టను పెట్టుకున్నారు. కావున ఒకటే చెబుతున్నాం, వాళ్ళు ఈరోజు కూడా మర్చిపో ఇక్కడ నాని శ్రీనివాసరావు చూడండి, నిన్న జరిగిన దాడిలో తల దెబ్బ తగిలింది, రాళ్ళ దాడిలో తలకి దెబ్బ తగిలింది, ఆసుపత్రి నుంచి ఇప్పుడే వచ్చారు. ఇలాంటి పరిస్థితులు మహిళలు ఎంతమంది మీద నిన్న దాడి జరిగింది, ఎంతమందికి దెబ్బలు అయ్యాయి? 5 గురికి పెద్ద తీవ్రంగా గాయాలైనవి, మహిళలు కూడా 3-4 గురికి తగిలినాయి. మేము దాడి చేసే ఇంకొక అతను కిషోర్, ఈయన కూడా తల మీద దెబ్బ తగిలింది. అలాగే విలేకరులను కూడా దాడి చేశారు, విశాలాంధ్ర విలేకరి మీద దాడి చేశారు, ఫోన్ లాక్కున్నారు, అంతేకాకుండా ఆయన్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు. మరి ఈరోజు కూడా ఫోన్ ఇవ్వలేదు, ఈ ఫోటోలు డిలీట్ చేయమని అతని మీద ఒత్తిడి చేశారు. ఇది దుర్మార్గం. అంటే ఒక క్రిమినల్ రాజకీయాలు ముఖ్యమంత్రికి ఏ రకంగా అయితే చేస్తున్నాడో, వెంకరావు గారు ఆయన అనుచరు బృందం, అంటే అనుచరులు చేశారంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని అనుకోవచ్చు,
కానీ సాక్షాత్ ఆయన సతీమణి కారులో ఉంది. వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నగారు అబ్బాయి, వాళ్ళ పిఏ అందరూ కూడా ఉన్నారు. ఉన్నప్పుడు మరి వారించే ప్రయత్నం చేయకపోగా ఏముందిలే, ఎస్సీ ఎస్టీలే కదా, వాళ్ళ మీద దాడి చేద్దాం, మా పార్టీ విధానం ఇదే కదా, దళితుల్ని దమనకాండతో అణిచివేయటమే అదే అనే ఒక ఆలోచన. వాళ్ళు కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి మేము కూర్చొని ఉన్నాం తప్ప మేమేం చేయలేదు. మీరు సీసీ ఫుటేజ్ చూసినా తెలుస్తుంది, మా మీద రాళ్లతో దాడి చేశారు. సరే, అదృష్టవశాత్తు ప్రజలందరూ ఇక్కడ గుమి కొట్టడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ లేకపోతే ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఈ శిబిరం మూసేయాలనే ఒక కుట్ర నాకు అందులో కనిపించింది. పార్టీలో యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వారి మీద ఇలా దాడులు చేయడం లేదంటే కేసులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా మిగిలిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అందరినీ వదిలిపెట్టడం, అందరినీ ఇరికిస్తామనే ఒక మెసేజ్ని అయితే వైసీపీ అధిష్టానం పంపిస్తుంది, ఎలా చూస్తారు? ఇది రాజకీయ కుట్ర అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు. మేము ఈ కేసులో కాకపోతే ఈ లొకేషన్ అరెస్ట్ చేస్తాం, ఫైబర్ గ్రిడ్లో పెడతాం, లేదా అంగళ్ళ కేసు పెడతాం, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు పెడతాం, ఇంకేమన్నా కేసులు అయితే అంటే లేనివన్నీ. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఇంతవరకు కార్యరూపమే దాల్చల, దాని మీద కేసు అంటే కేసు పెట్టి తెలుగుదేశం పార్టీని, కేసుల మీద కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీని ఎవరైతే లీడ్ చేస్తూ ఉన్నారో ఆ లీడ్ చేసే వాళ్ళందరి మీద కేసులు బనాయించి అక్రమంగా వాళ్ళని అరెస్టులు పాలు చేసి పార్టీని నాశనం చేయాలి, పార్టీని విచ్ఛిన్నం చేయాలి, పార్టీని పైకి రాకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన. అది చెల్లద, అది నాకు తెలిసినంతవరకు కుదరనే కుదరదని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తాం. అది కుట్రపూరితంగానే టీడీపీ పార్టీకి వస్తున్నటువంటి మద్దతుని తట్టుకోలేక ఈ అక్రమ కేసులన్నీ బనాయిస్తున్నారంటూ కూడా శ్రావణ్ కుమార్ చెబుతుంటే జరిగింది. నిన్న చేసిన దాడి కూడా అది అందులో భాగంగానే ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ టీడీపీ చేసినటువంటి నిరసనలకు ఒక వైసీపీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపారు. వారు చేసినటువంటి నిరసనలో వారు కూడా భాగస్వామ్యం అయ్యి వారి వాయిస్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సపోర్ట్గా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరాన్ వంశీతో రాజేష్, మహానీస్ తాటికొండండి.